ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ షలోమ్. బావునరా? మరొక అద్భుతమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులు, సహోదరులు, దయచేసి ఒక మాట జాగ్రత్తగా వినండి. మన చుట్టూ మనకు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, కలిసి చదివే వాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మన జీవితంలో ఏదైనా పొరపాటు చేసినా, తప్పు చేసినా, వాళ్లకు వ్యతిరేకంగా మనం చేసిన తప్పును మాత్రం మర్చిపోరు. వాళ్ళకు వ్యతిరేకంగా మనం చేసిన పొరపాటును, పాపాన్ని మాత్రం మర్చిపోరు. మాటి మాటికి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, అతని గురించి మీకు తెలియదేమో, నాకు బాగా తెలుసు, అతడు ఇలాంటి వాడు, ఆమె ఇలాంటిది అని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసో తెలియకో, అజ్ఞానంతోనో లేదా మూర్ఖత్వంతోనో మనం చేసిన తప్పుల గురించి మనవాళ్లే మన గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. మనం మర్చిపోయినా మనం చేసిన తప్పులు మాత్రం వాళ్ళు మర్చిపోరు. అంతేకాదు, మాటిమాటికి జ్ఞాపకం చేసుకొని నలుగురికి మన గురించి చెడుగా చెప్తూ ఉంటారు, మనం చెడ్డవాళ్ళము అనే ముద్ర వాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక శుభవార్త మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? మనుషులు మన గురించి చెడుగా మాట్లాడినా, మన మీద చెడు ముద్ర వేసినా, మనం మంచోళం కాదు, పాపిష్టి వాళ్ళము అని చెప్పి నలుగురికి చెప్పి మన గురించి నానా రకాలుగా మాట్లాడిన దేవుడు ఈరోజు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు, ఒక చక్కని మాట చెప్తున్నాడు. అదేంటో తెలుసా? నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. యెషయా గ్రంథము 43:25. దయచేసి వినండి. మనుషులు మనం చేసిన తప్పులు వాళ్ళు కనుగొంటేనే వాళ్ళు మనకు శిక్ష విధించగలరు. కానీ మనిషి చేసే తప్పులలో అధిక శాతము ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా తప్పులు చేసే ప్రయత్నం చేస్తాడు. వాటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. అన్నిటినీ చూసే దేవుడు అంటున్నాడు, నీతో నాతో అంటున్నాడు, ఏమో తెలుసా? నీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను. నిన్ను నన్ను శిక్షించవలసిన దేవుడే నిన్ను నన్ను క్షమించడానికి ఇష్టపడి, మనం చేసిన ఏ పాపాన్ని కూడా ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని అంటున్నట్లయితే, ఇంకంతకంటే మనకు గొప్ప సందేశం ఏముంటుంది? అంతకంటే మనకు గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? దేవుడే మనం చేసిన తప్పులను జ్ఞాపకం పెట్టుకోకుండా వాటిని మర్చిపోతే నువ్వెందుకు అనవసరంగా నీ తప్పులు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వెందుకు అనవసరంగా గతంలో చేసినటువంటి పొరపాట్ల గురించి, పాపాల గురించి పదే పదే మదన పడుతున్నావు? అనవసరంగా గతంలో నువ్వు ఏ తప్పు చేసావో, ఎవరితో తప్పు చేసావో, ఎటువంటి తప్పు చేసావో మాటిమాటికి తలంచుకుంటూ, నేను అలాంటి వాడిని, ఇలాంటి దాన్ని అని చెప్పి ఎందుకు నూన్యతాభావంతో నిన్ను నీవు నష్టపరుచుకుంటున్నావు, నిరుత్సాహానికి గురవుతున్నావు? నీ పాపములను చూసిన దేవుడే నీ పాపములను క్షమించాడు, అంతేకాకుండా వాటిని తుడిచివేశాడు, వాటిని మర్చిపోయాడు. అనవసరంగా నీ పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దు. అనవసరంగా గడిచిన జీవితం గురించి, గడిచిన కాలంలో చేసిన పొరపాట్లు, పాపముల గురించి తలంచి నీ మనసును పాడు చేసుకోకుండా, దేవుడు నీకు నాకు ఒక అద్భుతమైన భవిష్యత్తును, ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడనే సత్యం గ్రహించి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే చూస్తూ ప్రభువుకు సాక్షులుగా మనం జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన కల్వరి టెంపుల్లో మెగా యూత్ ఫెస్ట్ జరగబోతుంది. దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు ఏమిటో, దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి జీవితం ఏమిటో, మనం ఈ పాపిష్టి లోకంలో ఎలా పరిశుద్ధంగా బ్రతకగలమో, పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఏ రీతిగా అపజయాన్ని జయించవచ్చో, డిప్రెషన్ని జయించవచ్చో, ఈ లోకంలో ప్రతి పాపమును జయించి ఎలా పరిశుద్ధంగా జీవించవచ్చో, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. రండి, మీతో పాటు మీ స్నేహితులను కూడా తీసుకురండి. మన పాపములను క్షమించి వాటన్నిటికీ జ్ఞాపకం పెట్టుకోకుండా అద్భుతమైన భవిష్యత్తును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి కలుసుకోవడానికి, ఆయనను గురించి ఇంకనూ వినడానికి ఎందుకు మీతో పాటు మీ స్నేహితులను కూడా తీసుకురాకూడదు? అదే సమయంలో ఈరోజు జరిగేటటువంటి యూత్ ఫెస్ట్ గురించి ప్రార్థన చేద్దాం, అలాగే మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరికైనా వ్యతిరేకంగా మేము మాట్లాడినా, ఏ తప్పైనా చేసినా, నాయన జీవితాంతం అది వారి జ్ఞాపకం పెట్టుకుంటున్నారు, పదే పదే దాని గురించి మాట్లాడి ఏదో విధంగా మమ్మల్ని గాయపరచాలి, మా పరువు తీయాలి, మా మీద బురద చల్లాలి ఆశించే వాళ్ళు అనేక మంది. కానీ అన్నీ తెలిసినా, అన్నీ చూసినా నువ్వేమో, అసలు మీ పాపాలు నేను జ్ఞాపకం పెట్టుకోను, వాటిని పూర్తిగా తుడిచివేశాను అన్న ఒక అద్భుతమైన సత్యాన్ని, వాస్తవాన్ని, వాగ్దానాన్ని మాకు చేశావు, మాకు చూపించావు. నీకు స్తోత్రాలు నాయనా.
గడిచిన కాలంలో మేము ఏమై ఉన్నప్పటికీ ఆ జీవితాన్ని మీరు మా నుంచి దూరం చేసి తుడిచివేసి మమ్మల్ని క్షమించి వేసి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించి నూతన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు జరిగే మెగా యూత్ ఫెస్ట్లో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని సహాయం చేయండి. దినములు చెడ్డవి గనుక మేము అజ్ఞానులుగా నన్ను జీవించక సమయాన్ని చక్కగా నీ సన్నిధిలో నీ వాక్యములో మమ్మల్ని మేము బలపరుచుకుంటూ వినియోగించులాగిన సహాయం చేయమని. సైతాను ప్రభువా ఒకవేళ మందిరానికి నీ సన్నిధికి మా ప్రియులను రాకుండా అనవసరమైనటువంటి ప్రభువా పనులను లేదంటే ఒత్తిడిని లేదంటే మరొక వ్యాపకాన్ని వారికి జ్ఞాపకం చేసి నీకు దూరం చేస్తాడేమో, వాడిని ప్రభువా బంధించి గద్దించి నీ ప్రియులు నీ సన్నిధిలో పాల్పంచుకున్నాను కృప చూపించమని. ఈ దినమంతా నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ఇవ్వమని. ఏ కారణము చేతనైనా ఒకవేళ ప్రియులు ప్రభువా ఈరోజు మెగా యూత్ ఫెస్ట్లో పాల్పంచుకోలేకపోతే వారిని వారి కుటుంబాన్ని కనికరించి ఈ దినమంతా జీవితకాలం అంతా నీవు అనుగ్రహించిన క్షమాపణను అనుభవిస్తూ సంతోషంగా నిన్ను సేవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కల్వరి టెంపుల్లో మెగా యూత్ ఫెస్ట్ జరగబోతుంది. అనేక ప్రశ్నలకు జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు రండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ని తీసుకురండి. దయచేసి సెలవు దినంలో దేవుని సన్నిధిలో కాకుండా మరొక చోట గడిపే ప్రయత్నం చేయవద్దని. తప్పక దేవుని సన్నిధిలో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారని ఆశిస్తూ మీ రాకు కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.